హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి అందరూ? సో ఇవాళ నేను సాటర్డే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ మార్నింగ్ లేస్తూనే నేను బ్లైండ్స్ ఓపెన్ చేశానండి. బ్లైండ్స్ ఓపెన్ చేస్తూనే నాకు డక్స్ కనిపించాయి. ఇవాళ సాటర్డే మార్నింగ్ నుండి నైట్ వరకు కంటిన్యూగా రెయిన్ పడుతూనే ఉందండి. సో ఇంకా రెయినీ డే అంటే ఆబ్వియస్లీ కొద్దిగా లేజీగా కూడా ఉంటుంది, ఏమన్నా వర్క్ చేయాలంటే కూడా. అండ్ ఇక్కడ చూసారా, మార్నింగ్ 10 అవుతుందండి టైము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. సో మా బాబు టీవీ పెట్టు అంటే సో సాంగ్ పెట్టేశాను. సో మా వాడు చూస్తున్నారు కదా టీవీలో వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, అలాగే చైనీకి డ్యాన్స్ ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ మధ్య డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అరౌండ్ టైం 12:30 అండి. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. లంచ్ ఇంకా ప్రిపేర్ చేసేసి కాసేపు కూర్చొని టీవీ పెట్టాను. టీవీలో ప్రోగ్రామ్స్ కానీ మూవీస్ కానీ ఏమీ లేవండి. సో అందుకే నేను ఓల్డ్ మూవీ పెట్టాను. ఈ మూవీ నేమ్ వచ్చేసి చెల్లెలి కాపురం. సో ఇంకా మూవీ చూస్తూ లంచ్ తినేసాము. లంచ్కి అయితే నేను కాలీఫ్లవర్ ఫ్రై, పప్పు, జింజర్ చట్నీ, రైస్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా క్లైమేట్. సో ఆఫ్టర్నూన్ ఒక 30 మినిట్స్ ఏమో రెయిన్ పడలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది రెయిన్ ఫాస్ట్గా పడటము. సడన్గా క్లైమేట్ కూల్ అయిపోయిందండి, బాగా కూల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ క్లిప్లో మీరు రెయిన్ సౌండ్ కూడా వినొచ్చండి. టెక్సాస్లో రెయిన్ పడితే చాలా ఫాస్ట్గా పడుతుంది, సో థండర్ స్టార్మ్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకా కాసేపు రెయిన్ని చూసిన తర్వాత బయట చల్లగా ఉంది కదా క్లైమేట్, సో కొద్దిగా ఏమన్నా వేడిగా తినాలనిపించింది. సో అందుకే నేను క్యాబేజ్ గోబీ ట్రై చేస్తున్నాను. నేను ఇక్కడ జస్ట్ క్యాబేజ్ గోబీని ఫ్రై చేయడమే చూపిస్తున్నానండి. సో స్నాక్ అయితే క్యాబేజ్ గోబీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్ అండ్ గార్లిక్ వేసి ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా టొమాటో కెచప్, కొద్దిగా సోయా సాస్ అండ్ కొద్దిగా వెనిగర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత గోబీని వేసేసుకున్నాను. గోబీని వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఒక 4 or 5 స్పూన్స్ వాటర్ వేసానండి, కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది కదా గోబీ అనేసి. సో చూసారు కదా కొద్దిగానే వాటర్ వేసాను. సో వాటర్ వేసాక ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ గోబీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. అండ్ గోబీకి కాంబినేషన్ నిమ్మకాయ అండ్ ఆనియన్ అండి. సో టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. గోబీ తినేసి ఇంకా కాసేపు మేము మాట్లాడుకునేసి మా బాబుతో క్రికెట్ ఆడేసి ఇంకా తర్వాత కాఫీ తాగేసాము. అండ్ ఇక్కడ చూసారా టొమాటో చెట్టు కూడా స్టార్ట్ అయిపోయింది. అబ్బా బయట చాలా చల్లగా ఉంది క్లైమేట్. అండ్ ఇక్కడ మళ్ళీ గార్లిక్ది కొత్తది వస్తుంది. అండ్ ఇవి చూసారా పెరుగుతున్నాయి. అండ్ ఇంకా కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే రాలేదండి. అండ్ గాలి సౌండ్ వింటున్నారా ఎంతగా వస్తుందో గాలి. నేను జస్ట్ ప్లాన్ వాటర్ వేద్దామని వచ్చాను. వస్తే బాగుండు బట్ కానీ చూడాలి వస్తాయి లేదు. మింటుని కూడా పార్ట్ చేంజ్ చేయాలండి, నా దగ్గర అయితే ప్రస్తుతానికి పార్ట్స్ లేవు.
సో ఆర్డర్ పెడుతున్నా నేను వాల్మార్ట్లో పార్ట్స్ చూడాలి. పార్ట్స్ వచ్చాక చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు వెదర్ చూపిస్తాను చూడండి, చూసారా గాలి బాగా వస్తుంది. రెయిన్ అయితే స్టాప్ అయిపోయింది ఇప్పుడు. అండ్ చలి కూడా పడుతుంది బాగా. డిన్నర్కి నేను ఇడ్లీ చేశానండి. సో చూసారు కదా ఇడ్లీ ప్లేట్స్ అయితే ఫిల్అప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇడ్లీని కుక్కర్లో చేస్తానండి, ప్రెషర్ కుక్కర్లో. చాలా బాగా వస్తాయి ఇడ్లీస్, సాఫ్ట్గా కూడా వస్తాయి. ఫస్ట్ అయితే మనము కుక్కర్ తీసుకునేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసేసి బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా కుక్కర్లో వాటర్ వేసుకొని బాయిల్ అయ్యాక, ఐ మీన్ బాయిల్ అయ్యాక వాటర్ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసి మూత మూసేయాలి. అండ్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో 10 to 15 minutes వరకు మనము ఇడ్లీ, ఐ మీన్ టైం పడుతుంది ఇడ్లీకి 10 to 15 minutes వరకు. సో ఇడ్లీస్ చేసుకునేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టకూడదండి. అండ్ నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను ఇడ్లీస్ రెడీ అయ్యాయా లేదా అనేసి. సో ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. అండ్ ఇడ్లీకి కాంబినేషన్ పీనట్ చట్నీ అండ్ కారం అండి, చాలా బాగుంటుందండి టేస్ట్. సో మీలో ఎవరికైనా ఇడ్లీ పీనట్ చట్నీ కారం నచ్చే వాళ్ళు ఉంటే కమెంట్లో చెప్పండి. అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాక యుటెన్సిల్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకునేసి కిచెన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలాగ నైటే మనము కిచెన్ చేసుకుంటే మార్నింగ్ మనము ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అండి. లేదంటే మార్నింగ్ లేచి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికి మనకి టైం ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మేము మ్యాక్సిమం వీకెండ్స్ వస్తే హాల్లోనే పడుకుంటాం మూవీస్ కానీ సిరీస్ కానీ చూస్తూ. సో ఇది అండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.